హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో మనకి ఏపీలో ఇంటర్ వాళ్ళకైతే ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో చోర చూడండి అలాగే హైకోర్టులో ఏమైందని చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చోటు చూడండి అలాగే అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ మాత్రం ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకైతే తెలియజేస్తాను అందుకోసం ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండండి సో ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాం సో మనకి హైకోర్టులో హీరింగ్ అయితే ఏమైంది అసలు జరిగిందా జరగలేదని చాలామంది అడగవచ్చు సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి మన కూడా సో హీరింగ్ అనేది జరగలేదు సో అది మళ్ళీ సెప్టెంబర్ పదమూడో తారీఖు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ రావడం అయితే జరిగింది సో స్క్రీన్ మీద చూస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మనకి నెక్స్ట్ ఇయరింగ్ డేట్ అనేది పదమూడో తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది సో మనకి గణేష్ చతుర్థి సందర్భంగా సెలవులు అయితే ప్రకటించడం వల్ల మూడు రోజులు సెలవులు రావడం వల్ల మనకైతే ఈ నెక్స్ట్ ఇయరింగ్ డేట్ అనేది పదమూడో తారీఖు అయితే వాయిదా వేసి మనకి పదిహేనో తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి సో మనకి పదమూడు తారీఖు వాయిదా వేస్తే ఎగ్జామ్స్ అనేవి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో అయితే కేసు అయితే ఉంది అంటే మనకి కేరళ సంబంధించి సో కేరళలో కూడా ఎగ్జామ్స్ అనేవి ఈ విధంగా కండక్ట్ చేద్దాం అనుకున్నారు సో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది మనకి ఇక్కడ కన్నా తేలకపోయి సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం కూడా ఉంది సో చాలా మంది స్టూడెంట్స్ కానీ నేను కానీ చాలా వరకు కూడా ఆనందపడ్డా ఈరోజు తీర్పు వచ్చేస్తే మనకు అనుకూలంగా వస్తుందని అనుకున్నాం కాకపోతే హీరింగ్ అయితే వాయిదా వేశారు సో మనకి మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ వచ్చి పదమూడో తారీఖు అయితే వాయిదా వేశారు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగింది సో చాలామంది స్టూడెంట్స్ వరకు నిరాశ చెందుతున్నారు ఎందుకంటే ఎగ్జామ్స్ సంబంధించి ఏంటి ఎలా వచ్చిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్స్ సంబంధించి ఇంకా ఐదు రోజులు మాత్రం ఉన్నాయి సో ఇలాంటిటప్పుడు ఎగ్జామ్స్ చదవాలి ఇంటర్ ఫస్ట్ చదవాలి సెకండ్ చదవాలని చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో మనకి గవర్నమెంట్ అయితే ఇంకా యాక్షన్ అయితే తీసుకోవడం లేదు సో వాళ్ళైతే ప్రెజెన్స్ లేక అది చేస్తే ఇది చేస్తామని చెప్పి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు సో విధంగా చేయడం వల్ల స్టూడెంట్స్కి అయితే చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో మీరు కూడా కొంచెం ప్రిపేర్గా ఉండండి ఎగ్జామ్స్ అమ్మ చాలా వరకు దగ్గర వస్తున్నాయి సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే తెలియజేస్తాను అందుకోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఈ వీడియో కానీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ బాబా